రైట్ జ్యోతి నెహ్రూ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి మీకు కూడా వచ్చినట్టుంది. వైసీపీ రాజీనామా అనే వరకు మీరు కూడా రాజీనామాలు చేయాలనో, ఇదో ఢిల్లీ దాకా వెళ్ళి యుద్ధం చేయడమో, అవిశ్వాసం పెట్టడమో లాంటి కార్యక్రమాలు అన్నిటికీ మొదలు పెట్టారు. మీరు కూడా ఆ టైంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు పార్టీ ఇది ఎమ్మెల్యేగా. అయితే జ్యోతి నెహ్రూ గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అన్నారు అంటే దీని భావం ఏంటి? మీ దారిలోనే వైసీపీ డైరెక్ట్గా మీరు రాజీనామా చేయండి అని మీరు అడగకుండానే వెళుతున్నట్ట రాష్ట్రం కోసం? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. లక్ష్మి గారు, మీకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నా వాయిస్ వస్తుంది కదమ్మా? వస్తుందండి, క్లియర్గా ఉంది, నో ప్రాబ్లం. ముఖ్యంగా ఇవాళ విజయసాయి రెడ్డి రాజీనామా అంశం. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన విశాఖపట్నం దత్తత తీసుకున్నాడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు దత్తత ఇచ్చాడు అది ప్రజలకే విదితం. అంత ప్రత్యేక ప్రేమ వెలకపోసేటటువంటి విజయసాయి రెడ్డి గారు సాక్షాత్తు కేంద్ర మంత్రే ఈ రైల్వే జోన్ అన్న దాని మీద చాలా క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దీని మీద రాజీనామా చేస్తానని గొప్పలు పోవడం అన్నది ఇది అసంబద్ధంగానే భావించాల్సినటువంటి పరిస్థితి. విజయసాయి రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే, తాను విశాఖను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం కోసమే దత్తత తీసుకున్నాను, విశాఖ అన్నది నా ప్రత్యేక దృష్టిలో ఉంది అని చెప్పుకునేటటువంటి విజయసాయి రెడ్డి ముందు విశాఖకి అతి కీలకమైనటువంటి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆప్జేయమనండి, అందుకు రాజీనామా చేయమనండి. ఇంకేమన్నా దమ్ములు ఉన్నట్టయితే లేదు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరుక్కుని పెట్టాలనేటటువంటి ఒక దురాలోచనతో ఈ రాజీనామా ప్రక్రియను ఏదైతే తెర మీద తీసుకొచ్చిందో అన్నాడు వైఎస్ఆర్సీపీ కానీ ప్రధానంగా ఉంది. ఏ అంశం మీద తీసుకొచ్చారండి? ప్రత్యేకవాద. ఇవాళ ఆ ప్రత్యేకవాద పరిస్థితి ఏంటి? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 27 మంది సుమారు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వీళ్ళు దాని మీద గమ్మును నోటికి ప్లాస్టర్ వేసుకుని మరీ కూర్చున్నారు. ఈ ప్రత్యేకవాద అంశం మీద విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే తన తోటి సహచర పార్లమెంట్ సభ్యులందరినీ రాజీనామా చేయిస్తే కేంద్రం దిగొచ్చి ఆ ప్రత్యేకవాదం మీద ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేము ఇవ్వం, అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి చాలా క్లియర్ గా కేంద్రం చెప్తుంటే దాని మీద గమ్మును కూర్చొని మనం పోరాడుతూనే ఉందాం. ఏంటి, ఎక్కడికి పోరాడతారండి? ఎక్కడ తగ్గపోతారు? అసలు వాళ్ళు ఏదైతే ఒక సమస్యను సాధిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రధానికి అన్ని నమ్మించి అధికారంలోకి వచ్చారో, అందులో కీలకమైంది ప్రత్యేకవాద. ప్రత్యేకవాదం మీద ఈ రాజీనామాల అంశం పుట్టుకొచ్చింది అన్నాడు. ఈనాడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆ దాని మీద, ఆ అంశం మీద ఎందుకు రాజీనామా చేస్తారని దమ్ము ఉంటే విజయసాయి రెడ్డి రాలేకపోతున్నాడు ముందుకి. ఒకటి, విశాఖ ప్రత్యేక అభివృద్ధిని పరిరక్షిస్తాను, విశాఖనే ప్రతిపత్తిగా పెట్టుకుని నేను బాగు చేస్తానని చెప్పేటటువంటి దత్తత తీసుకున్నటువంటి విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు ఆపలేకపోతున్నాడు? అందుకే అంటే ఇప్పుడు రమేష్ నాయుడు గారు కూడా అదే అంటున్నారు, మీరు అదే అంటున్నారు, జ్యోతి నెహ్రూ గారు ఏదో ఒక అంశంలో ఆయన రాజీనామా చేస్తానని అయితే ముందుకొచ్చారుగా, ఆయన ఒక్కళ్ళైనా దాన్ని ఎందుకు అలా చూడకూడదు? లక్ష్మి గారు, ఇక్కడ జరిగేటటువంటి అంశాన్ని పెట్టుకుని అది జరగకపోతే నేను చేస్తాను బాబు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంటే చేసామని కూడా ప్రకటనలు ఇచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఈ రైల్వే జోన్ అనేటటువంటి అంశం మీద ఆయన మళ్ళీ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, అది ఖచ్చితంగా చేసేస్తారు కాబట్టి చెయ్యకపోతే రాజీనామా చేస్తా అంటే ఈయన చేసేది ఉత్తుక్తిదే రాజీనామా ప్రకటన అన్నది. ఆయనలో శితశుద్ధి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే నువ్వు గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రత్యేకవాద గురించి రాజీనామా చేయి, లేదు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపడం కోసం రాజీనామా చేయి, నువ్వు నీ తోటి సభ్యులు కలిసి రాజీనామా చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పట్టండి, తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి దాంతోపాటు మీరు అన్నట్టు ఇటన్నింటి రాజీనామాలు ఆయన ఒక్కళ్లే చేసేదానికంటే, విజయసాయి రెడ్డి గారు ఒక్కళ్లే చేసేదానికంటే
ఇప్పుడు మార్గాని భరత్ గారు ఉన్నారు, మీ రాజమండ్రి ఎంపీ. పోలవరం విషయంలో ఎంత సీరియస్ గా ఉంది ఇష్యూ? పోలవరం జీవనాడి అని అందరికీ తెలిసిన ఆ నీటిని ఒడిసిపట్టుకోలేక ప్రతి సంవత్సరం వచ్చిన వరద అంతా పైనుంచి వస్తున్న దాన్ని ఒడిసిపట్టుకోలేక సముద్రంలోకి ఎలా కలిసిపోతుంది? నిజంగా దాని గురించి కూడా ఏ సమస్య మీద ఆ సమస్య మీద ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేను చేస్తే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో కనీసం కేంద్రానికి తెలుస్తుంది. ఒక్క నిమిషం అండి, జ్యోతినగర్ కృష్ణానీల్ గారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి ఈ సమస్య నా బాధ్యత, దీనికి నా రాజీనామా అని ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటే కనుక ఈరోజు ఎందుకు రాదు? మార్గాని భరత్ గారు ఈరోజు రాజీనామా చేస్తారా? అంటే ఆయన కూడా మాట అన్నాలుగా, పోలవరం విషయంలో ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ చేస్తారా, ఏం చేస్తారు, మా కనీసం మా 5 ఏళ్ళు అయిపోవస్తుంది చేయాలని. అలాగే అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడాలిగా, కడప ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందంటే ఒక విశాఖ లాగా మారదా కడప? మీరు అన్నట్టు రామాయపట్నం పోర్టు వచ్చింది అంటే ఒంగోలు మొత్తం సస్యశ్యామలం అయిపోదా? వీళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడరంటారు? లక్ష్మి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. విజయసాయిరెడ్డి గారు రైల్వే జోన్ గిన రాకపోతే రాజీనామా చేస్తాం అనటాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఎందుకోసమనంటే 3 సంవత్సరాల తర్వాత అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో మాకు గిన కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే మేము రాజీనామాలు చేస్తాము అని కనీసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోట్లాడాలి, పోరాడాలి, సాధించాలి కూడా, అది వాళ్ళ బాధ్యత. ఎందుకోసమంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేక హోదా విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము సాధిస్తాము, 25 మంది ఎంపీలు ఇవ్వండి అని అడిగి 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల పాటు వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రం గిన ఇవ్వకపోతే రాజీనామాలు చేయాల్సిందే. ఎందుకోసమనంటే ఇదే కానీ ఇందులో ఇప్పుడు రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ ఇచ్చాము అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు ఎవరు అదేదో ఎవరో ప్రచారం చేస్తున్న తీరు తప్పితే ఇవ్వము అని ఎక్కడ అనలేదు అని అంటున్నారు. సరే, అయినా విజయసాయిరెడ్డి గారు రాజీనామా రాకపోతే రాజీనామా చేస్తాను అని అన్నారు. ఇంతకీ అండి, అసలు ఇంత పెద్ద మీటింగ్ జరిగితే, హోంశాఖ మీటింగ్, సిఎస్లు ఇద్దరు వెళ్లారు, సెంట్రల్, రైల్వే జోను, ఆ ఫైనాన్స్, వీళ్ళందరూ కూడా కూర్చొని ఢిల్లీలో మన రాష్ట్రం గురించి ఇంత పెద్ద సమావేశం జరిగితే రాష్ట్రానికి సంబంధించిన ఏ ఎంపీ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, అసలు ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడాల్సిన మీటింగ్ లాంటిది కదండి. ఎందుకు ఎవరు ఆ మినిట్స్ ఏంటి, ఇన్సైడ్ జరిగిన విషయాలు ఏంటి, మనం ఏం అడిగాం, వాళ్ళు ఏమన్నారన్న విషయం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు కానీ లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు అనేటువంటి విషయాలు ఎక్కడా కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక ప్రెస్ నోట్ అయితే తయారు చేశారు, ఇది ప్రభుత్వం ప్రారంభంలోనే అడుగుతూనే ఉంటామని చెప్పిన తర్వాత ఒక ప్రెస్ నోట్ తయారు చేశారు. అదే ప్రెస్ నోట్ ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన అదే రిలీజ్ చేశారు. మీకు ఒక అంశాన్ని గమనించండి, 27వ తారీఖున జరిగినటువంటి హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో రైల్వే జోన్కు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టత ఇచ్చారు రైల్వే బోర్డు అధికారులు. ఏమిచ్చారు అని అంటే విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి డిపిఆరు ఫీజిబిలిటీ లేదు, అలాంటిది అసాధ్యమైనటువంటి విషయం అనేటువంటిది అధికారికమైనటువంటి సమావేశంలో చెప్పారండి. ఎప్పుడైతే విశాఖ రైల్వే జోను రాదు అనేటువంటి దాంట్లో స్పష్టత వచ్చిందో ఈ రోజున 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల అభివృద్ధి, ఉత్తరాంధ్ర మీద మాకు ప్రేమ ఉందని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిపోయింది. అందుకనే హడావుడిగా వెళ్ళి కేంద్ర రైల్వే మంత్రి గారితో మాట్లాడుకోవటం, ఆయనతో బతిమలాడుకోవటం ఆయనతో స్టేట్మెంట్. నేను ఒకటి అడుగుతున్నాను, రైల్వే మంత్రి గారు ఇంకా ఒక 19 నెలలు ఉంటారు, తర్వాత రైల్వే మంత్రి గారు ఉంటారా? ఇది రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్లు కాదు, రైల్వే బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఫీజిబిలిటీ లేదని స్పష్టంగా అధికారిక సమావేశంలో చెప్పారు, వాళ్ళు ప్రకటించాలి. ఈ రోజున విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు ఆయన రాజీనామా చేస్తాను అని. ఎప్పటికీ రైల్వే జోన్ తీసుకొస్తారు అంటే ఎన్నికల వరకు దీన్ని సాగదీసి ఆ తర్వాత మీరు రాజీనామా చేసేదేముంది? ఎందుకోసం ఈ మాట అంటున్నా అంటే 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లో పెట్టడం కోసం మా ఎంపీలందరూ రాజీనామా చేస్తున్నారన్నారు. చేశారు కూడా, ఉత్తుత్తి రాజీనామాలు చేశారు. అవి ఆమోదం పొందాయా? ఆమోదం పొందలేదు. దాని ద్వారా ఏమైనా సాధించారా ప్రత్యేక హోదా? లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు కూడా నేను అడుగుతున్నాను, ప్రత్యేక హోదా, విభజన హామీలు, అదేవిధంగా రైల్వే జోను, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, వెనకబడినటువంటి జిల్లాలు రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అందరూ కూడా 22 మంది ఎంపీలు రాజీనామాకి ఈ రోజున సిద్ధపడాలి. 22 మంది అంటే ఎలాగో వాళ్ళ దగ్గర రఘురామకృష్ణరాజు గారు లేరు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది 21 మంది.
ఆ 21 మందిలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఎన్నరో నాకు తెలియదు. రాజ్యసభ కూడా కాబట్టి రాజ్యసభ కూడా కలిపితే 30 మంది ఉన్నారు. ఆ 30 మంది ఎందుకు రాజీనామా చేస్తామని అనటం లేదు. ఎందుకు అని అంటే 3 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క విభజన హామీలను అమలు చేయలేదు. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ రోజున పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళాడు కదా, గోదావరి ముంపు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు. ఏంటి మేము ఈ విధమైనటువంటి వరదల్లో ఉంటే రేపు పొద్దున పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మా ఊర్లు మొత్తం మునిగిపోతే ఏంటి పరిస్థితి అనేటువంటి దాని మీద లేదు లేదు నేను 41.17 మీటర్ల ఎత్తులో మాత్రమే నేను అంతవరకే నీళ్ళు నిలుపుతామని చెప్తున్నారు అని అంటే అది ఏం చేస్తారు, బ్యారేజీగా చేయాలనుకుంటున్నారు మీరు? పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా రావాలి అని అంటే అది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉండాలంటే 45.72 మీటర్లు ఎత్తుంటే మాత్రమే అది ప్రాజెక్టుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగైనా చెయ్యాలి అని అంటే 33,578 కోట్ల రూపాయలు పునరావాసానికి ఇవ్వాలి. ఈ రోజున ఇప్పటివరకు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కానీ కేవలం 7,000 కోట్లు, ఇంకా 26,578 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, పునరావాసానికి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మాకు మీ 2013-14 సంబంధించినటువంటి ఆ రోజు అంచనాల ప్రకారంగానే మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది పోలవరం ప్రాజెక్టు అసలు భవిష్యత్తులో ఎప్పుడు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున కనపడటం లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల. మరి ఈ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు ఎంపీలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటం లేదు? మీరు అన్నారు కాబట్టి అందరూ ఎంపీలు రాజీనామా చేస్తామనేటువంటి ప్రకటన చేయాలి. ఎగ్జాక్ట్లీ సాధించాలి, సాధించకపోతే రాజీనామా చేయాలి. కృష్ణానీల్ గారు మీరు అన్నట్టు నిజంగా పోలవరం అనేది ఎంత సెంటిమెంట్ ఇష్యూ, ఎంత రాష్ట్రానికి అవసరమైన ఇష్యూ అనేది అర్థం కావట్లేదు. నిజంగా ప్రజలకు అర్థం కావట్లేదు, నాయకులకు అర్థం కావట్లేదు కూడా తెలియట్లేదు. ఒకసారి విజయసాయిరెడ్డి గారు ఏమన్నారో ప్లే చేయండి, అలాగే ఒక సినిమా సాంగ్ తీసుకున్నా అండి. నిజంగా లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారు ఒక మూవీలో. పోలవరం విషయం లేదంటే సరార్ధర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం, నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలన్నది, కనీసం ఆ పాట అన్న మనం పదే పదే రోజు మహానీసులో ఒకసారి ప్లే చేయండి. విజయసాయిరెడ్డి గారు బయట ప్లే చేస్తారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఒక అంశం. స్వయానా రైల్వే మంత్రి గారే నాకు ఒక పార్లమెంటు సభ్యులుగా మా బృందం అంతా వెళ్ళి కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చారు. ఇది ఇక ఫైనల్ టచ్చెస్ తీసుకుంటుంది. అతి త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము అన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. 100% విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. అలా రానట్లయితే రైల్వే జోన్ రాకుండా ఉంటే నేనే రాజీనామా చేస్తానని మీకు తెలియదు.